జగన్ టీం వీక్ అయ్యిందా? షాకింగ్ రీజన్ ఇదేనా? రాజకీయాల్లో నువ్వొకటంటే నే రెండంట అనే టైపు నేతలున్న నేటి రోజుల్లో ఏపీ విపక్షం వైసీపీలోని కీలక నేతలు వ్యవహరిస్తున్న తీరు అందరికీ విస్మయం కలిగిస్తోంది. తమ పార్టీ అధినేత విపక్ష నేత జగన్ను ఎన్ని రకాలుగా విమర్శించాలో, ఎన్ని విధాలుగా బజార్కు లాగాలో, ఎంతగా బద్నాం చేయాలో అన్ని రకాలుగా జనసేనాని పవన్ కళ్యాణ్ రెచ్చిపోయాడు. జగన్పై విచ్చలవిడిగా రెచ్చిపోయి వ్యాఖ్యలు సంధించాడు. అయితే దీనికి ధీటుగా సమాధానం చెబుతారని భావించిన వైసీపీ సీనియర్లు, మేధావులు, జూనియర్లు కూడా పన్నెత్తు మాట కూడా పవన్ అనలేదు. దీనికి కారణంపై ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. నిజానికి ఇదే పరిణామం అధికారపక్షం టీడీపీలో ఎదురైతే పరిస్థితి ఎలా ఉండేదన్న కోణంలోనూ చర్చ సాగుతోంది. చంద్రబాబు కానీ లోకేష్ కానీ ఎవరైనా ఏమైనా అన్నారంటే అధికారపక్షం నుంచి ఓ టీం రంగంలోకి దిగిపోతుంది, పదునైన విమర్శలతో చీల్చి చండాడుతుంది. బోండా ఉమ నుంచి బుద్దా వెంకన్న, యనమల రామకృష్ణుడు, అచ్చెన్నాయుడు ఇలా ఒకరనే ఏముంది, టీడీపీలో సగానికి పైగా నేతలు చంద్రబాబుపై మాట పడనేయరు. మరి అలాంటి టీం జగన్కు లేదా? జగన్ అలా తయారు చేసుకోలేదా? ఒకవేళ ఉంటే వాళ్ళేం చేస్తున్నట్లు అనే సందేహాలు సహజంగానే వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే రోజా, చెవిరెడ్డి, భాస్కర్ రెడ్డి, గుడివాడ నాని, వెల్లంపల్లి శ్రీనివాసరావు, సుబ్బారెడ్డి వంటి ప్రముఖుల పేర్లు కూడా వినిపిస్తున్నాయి. కానీ వీరందరిలోనూ ఒక్కరోజు తప్ప ఏ ఒక్కరూ పవన్కు కౌంటర్ ఇచ్చే సాహసం చేయలేకపోయారు. ముఖ్యంగా తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లా నేతలు సహా విశాఖ నేతలు కూడా పవన్పై వ్యాఖ్యలు చేయలేదు. దీనికి ప్రధానంగా రెండు కారణాలు ఉన్నాయని అంటున్నారు విశ్లేషకులు. ఒకటి, వచ్చే ఎన్నికల్లో జగన్ పార్టీ తరఫున తమకు టికెట్ దక్కకపోతే అవసరమైన పక్షంలో పవన్ చెంతకు చేరాలని కొందరు కాచుకుని కూర్చున్నారని, అందుకే చాలామంది ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని అంటున్నారు. ఇక రెండో బ్యాచ్ ఇప్పటికే తమ తమ దారులు వెతుక్కుందని, ఈ క్రమంలో జగన్ను వెనుకేసుకువచ్చి ఎందుకు పరువు పోగొట్టుకోవాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు. అలాగే పవన్ తిడితే తూర్పు, పశ్చిమలో కాపు ఓట్లు పోతాయని కొందరు మౌనం వహించారు. అయితే వైసీపీ నేతల్లో అందరూ జగన్ పక్షానే ఉండరనేది గత కొన్నాళ్లుగా వినిపిస్తున్న వాదన. ఇప్పటికే వంతల రాజేశ్వరి, గిడ్డి ఈశ్వరి, గురునాథరెడ్డి వంటి వారు జగన్ పాదయాత్ర ప్రారంభమయ్యాక జంప్ చేసిన జాబితాలో ఉన్నారు. కాబట్టి రాబోయే రోజుల్లో తమ తమ వ్యూహాల మేరకు అడుగులు వేయాలంటే ఇప్పుడు సైలెంట్గా ఉండడం మేలని భావించారనే కథనాలు కూడా ప్రచారంలోకి వస్తున్నాయి. ఇవన్నీ ఇలా ఉంటే లోటస్ పాండ్ వర్గాలు మరికొన్ని కథనాలు చెబుతున్నాయి. పవన్కు ఇప్పటికిప్పుడు రాజకీయంగా ఎలాంటి చరిష్మా లేదని, కేవలం సినీ గ్లామర్తోనే కొట్టుకొస్తున్నాడని ఆయన వ్యాఖ్యలపై స్పందించడం ద్వారా ఆయనను ఎలివేట్ చేయడం, ప్రచారం కల్పించడమే అవుతుందని అంటున్నారు. అందుకే పవన్ ఏమన్నా పట్టించుకోకూడదని నిర్ణయించుకున్నట్లు చెబుతున్నారు. సో ఈ పరిణామం ఏ దిశగా మారుతుందో చూడాలి.